అందరికి నమస్కారం. వెల్కమ్ టు వే టు సక్సెస్ విశాఖపట్నం. టుడే వీ హావ్ టు డిస్కస్ ద టాపిక్ ఇంటర్మీడియట్ 2A సబ్జెక్ట్. 2A సబ్జెక్ట్లోని మనకి పార్షల్ ఫ్రాక్షన్ అనే చాప్టర్ గురించి ఈరోజు మనం డిస్కస్ చేద్దాము. అయితే మనం ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోస్లోని పార్ట్ 1 పార్ట్ 2 లో కలిపి 6 మోడల్స్ అనేవి అయ్యామమ్మ. ఇప్పుడు ఇది పార్ట్ 3, 7th మోడల్, 8th మోడల్, 9th మోడల్ అనేవి ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాము. అయితే ఇప్పటి వరకు మా ఛానల్ అనేది మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అదేవిధంగా మీకు మేము పెట్టే ప్రతి వీడియో మీకు మొదటగా నోటిఫికేషన్ రావాలంటే ప్లీజ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. అయితే ఇప్పుడు మనం ఏం చెప్పుకుంటున్నామో పార్షల్ ఫ్రాక్షన్లోని పార్ట్ 3, ఈ మోడల్ని ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి, ఏ విధంగా చేయాలి, ఏ విధంగా మనకి ఫుల్ మార్క్స్ రావాలనేది ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. అయితే ఈ ఒక క్వశ్చన్ ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు? ఎక్సిక్యూట్ బై ఎక్స్ మైనస్ ఏ ఇంటూ ఎక్స్ మైనస్ బి ఇంటూ ఎక్స్ మైనస్ సి. అయితే ఇది ఎలాగ ఐడెంటిఫై చేయాలి? న్యూమరేటర్లో ఒక పవర్ 3, అలాగే ఇక్కడ 3 ఎక్స్ ఉన్నాయి, ఈ మూడు మల్టిప్లై చేస్తే ఎక్స్ క్యూబ్. బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ ఆర్ ఈక్వల్, దెన్ ఇట్ ఈస్ ఫ్రమ్ మోడల్ నెంబర్ 7. అయితే ఇది ఏ విధంగా చేయాలి? సొల్యూషన్ మనకి ఫస్ట్ ఏం చేయాలమ్మా? లెట్ ఇచ్చిన క్వశ్చన్ రాయడమ్మా. ఎక్స్ క్యూబ్ బై ఎక్స్ మైనస్ ఏ ఎక్స్ మైనస్ బి ఎక్స్ మైనస్ సి ఈక్వల్స్ టు 1 ప్లస్ ఏ బై ఎక్స్ మైనస్ ఏ ప్లస్ బి బై ఎక్స్ మైనస్ బి ప్లస్ సి బై ఎక్స్ మైనస్ సి. మనకి ప్రీవియస్ మోడల్స్లో ఇలాగ 1 ప్లస్ అనేది లేదమ్మా, ఈ మోడల్లో మనకి కొత్తగా వస్తుందమ్మా. నెక్స్ట్ ఏం చేయాలి? మనకు ఆల్రెడీ తెలుసు ఎల్సిఎం, ఎక్స్ క్యూబ్ బై ఎక్స్ మైనస్ ఏ ఎక్స్ మైనస్ బి ఎక్స్ మైనస్ సి ఈక్వల్స్ టు ఏమవుతుందమ్మా? ఎల్సిఎం ఎక్స్ మైనస్ ఏ ఎక్స్ మైనస్ బి ఎక్స్ మైనస్ సి. ఇప్పుడు 1తో ఏమవుతుంది? ఎక్స్ మైనస్ ఏ ఎక్స్ మైనస్ బి ఎక్స్ మైనస్ సి, 1తో అయిపోయిందమ్మా. నెక్స్ట్ ఏ బై ఎక్స్ మైనస్ ఏ ఉంది అంటే ఇది క్యాన్సిల్ అయిపోతే ఈ 2 వస్తుంది. ఏ ఇంటూ ఎక్స్ మైనస్ బి ఎక్స్ మైనస్ సి ప్లస్ బి ఇంటూ ఇది క్యాన్సిల్ అయిపోతే ఎక్స్ మైనస్ ఏ ఎక్స్ మైనస్ సి ప్లస్ సి ఇంటూ ఏం మిగులుతుందమ్మా? ఇది క్యాన్సిల్ అయిపోతే ఎక్స్ మైనస్ ఏ ఎక్స్ మైనస్ బి. దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్. నెక్స్ట్ క్యాన్సల్ డినామినేటర్ విల్ బి క్యాన్సల్. వాట్ ఆర్ ద రిమైనింగ్ వాల్యూ? ఎక్స్ క్యూబ్ ఈక్వల్స్ టు ఎక్స్ మైనస్ ఏ ఎక్స్ మైనస్ బి ఎక్స్ మైనస్ సి ప్లస్ ఏ ఇంటూ ఎక్స్ మైనస్ బి ఎక్స్ మైనస్ సి ప్లస్ బి ఇంటూ ఎక్స్ మైనస్ ఏ ఎక్స్ మైనస్ సి ప్లస్ సి ఇంటూ ఎక్స్ మైనస్ ఏ ఎక్స్ మైనస్ బి. ఇది మనకి మిగిలిన వాల్యూ. దీన్ని ఈక్వేషన్ 1, దీన్ని ఏమనుకోవాలమ్మా? ఈక్వేషన్ 1. ఓకే, అయితే మనకి ఈక్వేషన్ 1 ఆఫ్టర్ క్యాన్సిలేషన్ ద డినామినేటర్ బోత్ ఎల్హెచ్ఎస్ సైడ్ ఆర్హెచ్ఎస్ సైడ్ ఎల్హెచ్ సైడ్ ఆర్హెచ్ఎస్ సైడ్ డినామినేటర్స్ క్యాన్సిల్ చేసిన తర్వాత వాట్ వి ఆర్ ద రిమైనింగ్ వాల్యూ? దిస్ ఈస్ ద రిమైనింగ్ వాల్యూ. అయితే నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా చేయాలి? మనకు తెలుసు కదమ్మా ఆల్రెడీ ఇక్కడ ఏమున్నాయి, ఎక్స్ మైనస్ ఏ ఉంది అంటే వీ కెన్ టేక్ ఏ, ఎక్స్ మైనస్ బి ఉంది కాబట్టి వీ కెన్ టేక్ బి, ఎక్స్ మైనస్ సి ఉంది కాబట్టి వీ కెన్ టేక్ సి. దిస్ ఈస్ ద వాల్యూస్ ఫ్రమ్ నౌ వీ కెన్ టేక్. ఏం చేయాలి? ఫస్ట్ పుట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ, అంటే ఈ ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 1 లోని వేయాలి ఇన్ ప్లేస్ ఆఫ్ ఎక్స్, ప్లేస్ ఆఫ్ ఎక్స్ లో వేయాలి. అంటే ఇప్పుడు చూడండి ఎల్హెచ్ఎస్ సైడ్ ఇన్ ప్లేస్ ఆఫ్ ఎక్స్ దెన్ వీ విల్ గెట్ ఏ క్యూబ్. ఇక్కడ బాగా గమనించారమ్మా, ఎక్స్ మైనస్ ఏ అంటే ప్లస్ ఏ మైనస్ ఏ క్యాన్సిల్ అయిపోతే టోటల్ ఈ వాల్యూ ఎంత ఏమవుతుందమ్మా? 0. ఇక్కడ ఎక్స్ మైనస్ ఏ లేదు కాబట్టి నౌ వీ కెన్ టేక్ ఏ ఇంటూ ఎక్స్ మైనస్ బి, అంటే ఏ మైనస్ బి ఏ మైనస్ సి. వాట్ ఆర్ ద రిమైనింగ్ వాల్యూ? ప్లస్ బి ఎక్స్ మైనస్ ఏ ఉంది. మనం ప్లస్ ఏ అనేది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ప్లస్ ఏ మైనస్ ఏ అనేది క్యాన్సిల్ అయిపోయి టోటల్గా 0 అయిపోయింది. అదేవిధంగా ఇక్కడ కూడా ప్లస్ ఎక్స్ ప్లస్ ఏ వేస్తే ఎక్స్ మైనస్ ఏ ప్లస్ ఏ మైనస్ ఏ క్యాన్సిల్ అయిపోయి టోటల్గా వాల్యూ అనేది 0 అయిపోద్దమ్మా.
Then what are the remaining? మనకి రిమైనింగ్ వాల్యూ ఏంటి? ఏ క్యూబ్ ఈక్వల్స్ టు ఏ ఇంటూ ఏ మైనస్ బి ఇంటూ ఏ మైనస్ సి. అయితే మనకు కావాల్సింది ఏంటమ్మా ఈ పార్షియల్ ఫ్రాక్షన్ లోని? క్యాపిటల్ ఏ, క్యాపిటల్ బి, క్యాపిటల్ సి కావాలి. దెన్ ఈ ఆర్జిన్ సైడ్ ఏ ఇంటూ సమ్ వాల్యూ, టేక్ ఇట్ రైట్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్. దెన్ వాట్ ఈస్ అవర్ రిమైనింగ్ వాల్యూ? ఏ క్యూబ్ బై ఏ మైనస్ బి ఇంటూ ఏ మైనస్ సి ఈక్వల్స్ టు క్యాపిటల్ ఏ. దిస్ ఈస్ ద క్యాపిటల్ ఏ వాల్యూ. అదే విధంగా పుట్ x ఈజ్ ఈక్వల్స్ టు స్మాల్ బి, x ఈజ్ ఈక్వల్స్ టు ఏం తీసుకున్నామా బి, దాన్ని కూడా ఏమవుతుంది బి క్యూబ్ ఈక్వల్స్ టు, ఇక్కడ చూడమ్మా ప్లస్ బి మైనస్ బి క్యాన్సిల్ అయిపోతే టోటల్ హోల్ వాల్యూ విల్ బి జీరో. ఇది కూడా టోటల్ హోల్ వాల్యూ విల్ బి జీరో బికాస్ ఇన్ ప్లేస్ ఆఫ్ ఎక్స్ వాట్ వి సబ్స్టిట్యూట్ బి, ప్లస్ ది టోటల్ వాల్యూ విల్ బి జీరో. హియర్ వి టేక్ ఓన్లీ బి ఇంటూ బి మైనస్ ఏ బి మైనస్ సి. Then after C, C coefficients also will be 0 because X minus B plus B minus will be 0. Next, what are our remaining value? B cube by B minus A into B minus C equals to capital B. This is the first value, then this is the second value. Manu adhe vidhanga C value ne ee vidhanga find chestam. Okay, aithe మనకి క్యాపిటల్ ఏ వచ్చింది, క్యాపిటల్ బి వచ్చింది. ఇప్పుడు వి వాట్ వీ హ్యావ్ టు ఫైండ్ క్యాపిటల్ సి, మనం అది ఫైండ్ చేయలేం. సిమిలర్లీ పుట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు సి. ఆల్రెడీ మనం ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ తీసుకున్నాం, ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు బి తీసుకున్నాం. నౌ వి కెన్ టేక్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు సి, సి తీసుకోండి. మళ్ళీ అదే విధంగా ఇన్ ప్లేస్ ఆఫ్ ఎక్స్ ఫ్రమ్ ఈక్వేషన్ వన్, ఈక్వేషన్ వన్ లోని ఎక్కడ ఎక్స్ ఉందో దాని ప్లేస్ లోని సి అనేది సబ్స్టిట్యూట్ చేయడం. ఇప్పుడు ఏమవుతుంది C cube equals to C minus A. Means, ఇక్కడ మీరు ఆల్రెడీ చెప్పాము, ఏం చెప్పాము, X minus C plus X minus X will be 0. కాబట్టి we no need to take this all value. Next, here also plus X ఉంది, plus C minus C will be 0. No need to take. Next, here also plus C minus C will be 0. No need to take this value. Now we can take only C coefficient. C coefficient ఏంటమ్మా, C ఇంటూ ఇన్ ప్లేస్ ఆఫ్ ఎక్స్ C మైనస్ ఏ. నెక్స్ట్ ఇన్ ప్లేస్ ఆఫ్ ఎక్స్ వీ హావ్ టు రైట్ సి, సి మైనస్ బి. దిస్ ఈజ్ అవర్ రిమైనింగ్ వాల్యూ. వాట్ వి నీడ్ ఓన్లీ క్యాపిటల్ సి, క్యాపిటల్ సి వి నీడ్. దెన్ దిస్ ఆల్ వాల్యూ టేక్ ఇట్ ఇన్ టు ఎల్హెచ్ఎస్ సైడ్. దెన్ ఇయర్ మల్టిప్లికేషన్ టేక్ ఇట్ ఎల్హెచ్ఎస్ సైడ్, ఇట్ విల్ బి కన్వర్టెడ్ ఇన్ టు డినామినేటర్ డివైడ్. సి క్యూబ్ బై C minus A into C minus B equals to capital C. This is third value. Almost complete అయిపోయిందమ్మ. క్యాపిటల్ ఏ వచ్చింది, క్యాపిటల్ బి వచ్చింది, ఇప్పుడు క్యాపిటల్ సి కూడా వచ్చింది. వాట్ ఈస్ అవర్ రిజల్ట్, కన్క్లూజన్ ఏంటి? ఓకే, అయితే మనకున్న కన్క్లూజన్ లాస్ట్ కు వచ్చిన రిజల్ట్ ఏంటి అంటే, మనకి లెట్ అని ఏమనుకున్నామో ఇదే కదా అనుకున్నాం. అంటే ఇన్ ప్లేస్ ఆఫ్ ఏ వాట్ వి గెట్ ద వాల్యూ బి, మనకి ఏమొచ్చిందో సి ఏమొచ్చిందో అవి సబ్స్టిట్యూట్ చేస్తే మనకి టోటల్ సమ్ అనేది అయిపోయినాము. అంటే దే ఫోర్ అంటే ఇది కేవలం అదే చెప్పడానికి ఇది రాసేనమ్మ, ఇది ఇలా రాయకూడదు. దేర్ ఫోర్ ఎక్స్ క్యూబ్ బై ఎక్స్ మైనస్ ఏ ఎక్స్ మైనస్ బి ఎక్స్ మైనస్ సి ఈక్వల్స్ టు వన్ ప్లస్ ఏ. అంటే మనకి ఏమొచ్చిందమ్మా, క్యాపిటల్ ఏ ఈక్వల్స్ టు ఏ క్యూబ్ బై ఏ మైనస్ బి ఏ మైనస్ సి హోల్ బై ఇక్కడే ఉందమ్మా ఎక్స్ మైనస్ ఏ ప్లస్ b అంటే వచ్చిందమ్మా స్మాల్ b cube by b minus a b minus c whole by ఇక్కడ ఏముందమ్మా x minus b plus capital c ఏమొచ్చిందమ్మా c cube by c minus a c minus b whole by మనకి ఏమొచ్చిందమ్మా x minus c. This is our result. Result answer ఏంటమ్మ, this is our result. అంటే ఏంటి, ఇది కేవలం అది మీకు చెప్దామని రాసాము, ఇక్కడ ఈ స్టెప్ రాయకూడదు. ఇదేంటి అంటే మనం లెట్ అనుకున్నాం కదా, దాని ప్లేస్లోని క్యాపిటల్ ఏ ఏమొచ్చింది, క్యాపిటల్ బి ఏమొచ్చింది, క్యాపిటల్ సి ఏమొచ్చింది అనేది చెప్పాము.
మోడల్ నెంబర్ 8 మనం ఆల్రెడీ మోడల్ నెంబర్ 7 చూసాం కదమ్మా. ఇప్పుడు మోడల్ నెంబర్ 8 చాలా ఇంపార్టెంట్. ఇది ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి, ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి, ఏ విధంగా ఈజీగా చేయాలి అనేది ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. ఈ మోడల్ నెంబర్ 8 ఎక్స్ పవర్ 4 బై ఎక్స్ మైనస్ 1 ఎక్స్ మైనస్ 2 ఈ విధంగా ఉంటారమ్మా, లేదంటే ఎక్స్ క్యూబ్ అని కూడా ఉంటారమ్మా. చాలా ఇంపార్టెంట్. ఇది ఏ విధంగా చేస్తాము అంటే, ఫస్ట్ అన్ని మోడల్స్ లాగా లెట్ అని అనుకోమ్మా, ఇచ్చింది రాసేది ఏం రాస్తాము, గివెన్ ఏమి ఇచ్చారు మనకి, ఎక్స్ పవర్ 4 బై ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 2 ఈక్వల్స్ టు ఏం లేదు, జస్ట్ అలాగా న్యూమరేటర్ ఎక్స్ పవర్ 4 వేసేస్తాం. నెక్స్ట్ ఈ రెండు ఏం చేస్తామో మల్టిప్లై చేస్తాం. మల్టిప్లై చేయడం అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 2. దిస్ ఈజ్ ఫస్ట్ స్టెప్, చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఏం చేసాం, ఈ డినామినేటర్స్ రెండు మల్టిప్లై చేసాం. నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్, అన్ని సమ్మల్లా కాదమ్మా, అన్ని మోడల్స్లా కాదు, ఇక్కడ లాంగ్ డివిజన్ మనకి రావాలి. ఏ మెథడ్ రావాలి, లాంగ్ డివిజన్. దీంతో ఇది చేయాలమ్మా, అంటే ఏం చేయాలి, ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 2 లాంగ్ డివిజన్ ఏంటి ఎక్స్ పవర్ 4కి. ఇప్పుడు ఏ విధంగా చేయాలి, నెక్స్ట్ ఏం చేయాలమ్మా, ఇక్కడ ఎక్స్ పవర్ 4 క్యాన్సిల్ అవ్వాలంటే మనకు ఆల్రెడీ ఎక్స్ స్క్వేర్ ఉంది కాబట్టి ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ పవర్ 4. నెక్స్ట్ ఈ హోల్ వాల్యూ దీని అంతటికి మల్టిప్లై చేయాలి, ఎక్స్ స్క్వేర్ ఇంటూ మైనస్ 3x మైనస్ 3x క్యూబ్ ప్లస్ 2x స్క్వేర్. చాలా ఇంపార్టెంట్ అమ్మా, లాంగ్ డివిజన్ ఆల్రెడీ మీరు 10th చేస్తారు. ఇప్పుడు క్యాన్సిల్ అవ్వాలంటే మైనస్ ప్లస్ మైనస్ రెండు క్యాన్సిల్ అయిపోతే వాట్ ఇస్ అవర్ రిమైనింగ్ వాల్యూ, 3x క్యూబ్ మైనస్ 2x స్క్వేర్. ఇక్కడ ఈ సైన్లు చాలా జాగ్రత్తగా చూడాలమ్మా. నెక్స్ట్ 3x క్యూబ్ కావాలి, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఉందంటే ప్లస్ 3x మల్టిప్లై చేద్దాం. ప్లస్ 3x మల్టిప్లై చేస్తే 3x క్యూబ్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 9x స్క్వేర్ ప్లస్ 6x బై మైనస్ ప్లస్ మైనస్ మళ్ళీ రెండు క్యాన్సిల్ అయిపోతే వాట్ ఈస్ అవర్ రిమైనింగ్ వాల్యూ, 7x స్క్వేర్ మైనస్ 6x ఏ మిగిలిందమ్మా, 7x స్క్వేర్ మైనస్ 6x. నెక్స్ట్ మనకి ఏం రావాలి, 7x స్క్వేర్ కావాలి, ఆల్రెడీ x స్క్వేర్ ఉంది కాబట్టి ప్లస్ 7తో మల్టిప్లై చేస్తాము. ఏమొస్తుంది, 7x స్క్వేర్ 7x స్క్వేర్ మైనస్ 21x ప్లస్ 14. నెక్స్ట్ మైనస్ ప్లస్ మైనస్ వాట్ ఈస్ అవర్ రిమైనింగ్ వాల్యూ, 15x మైనస్ 14. ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఈ రిమైండర్ ఇక్కడతో క్లోజ్ అమ్మా. ఈ రిమైండర్ వచ్చింది, అలాగే కోఎఫిషియంట్ వచ్చింది, అలాగే మనం డివైడ్ చేసే డివిజర్ చేసేది కూడా వచ్చింది. ఇప్పుడు ఏమీ లేదు, ఏమని రాయాలంటే ఎక్స్ పవర్ 4 బై ఎక్స్ మైనస్ 1 ఎక్స్ మైనస్ 2 ఈక్వల్స్ టు ఏంటమ్మా, ఈక్వల్స్ టు ఫస్ట్ ఈ కోఎఫిషియంట్ ఏమొచ్చిందో అది ఇక్కడ వేయాలమ్మా, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 7 ప్లస్ నెక్స్ట్ ఇది సేమ్ డివైడ్లో వేయాలి, ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 2. ఈ రిమైండర్ ఏది ఉందో అది న్యూమరేటర్లో వేయాలి, ఎంతమ్మా 15x మైనస్ 14. దిస్ ఈజ్ అవర్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ అమ్మా. ఈ లాంగ్ డివిజన్ చేయకుండా ఇది అనేది మనకి రా. ఓకే, అయితే మనకి లాంగ్ డివిజన్ చేసిన తర్వాత ఈ విధంగా వచ్చింది. ఇది పార్షియల్ ఫ్రాక్షన్లోని క్యాపిటల్ ఏ క్యాపిటల్ బి అనేది ఏ విధంగా ఫైండ్ చేయాలి అంటే, ఇక్కడ మనం దీన్ని ఇంకా వదిలేయాలమ్మా. జస్ట్ యు కెన్ టేక్ దిస్ వాల్యూ ఓన్లీ. ఏంటమ్మా అది, ఇక్కడ కూడా లెట్ ఏమనుకోవాలి, ఎక్స్ పవర్ 4 బై ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 2 ఈక్వల్స్ టు 15x మైనస్ 14 బై ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 20. ఇవే కదమ్మా మనకు వాటికి వచ్చిన ఫ్యాక్టర్స్, ఎక్స్ మైనస్ 1 ఎక్స్ మైనస్ 2. దీన్ని ఏ విధంగా రాయాలి, ఆల్రెడీ ఫ్రమ్ ఫస్ట్ స్టెప్ ఏ విధంగా అమ్మా, ఏ బై ఎక్స్ మైనస్ 1 ప్లస్ బి బై ఎక్స్ మైనస్ 2. చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే ఈ వాల్యూని వదిలేయాలమ్మా, దీన్ని లాస్ట్లో కన్క్లూజన్లో రాయాలి. జస్ట్ యూ కెన్ టేక్ దిస్ వాల్యూ. ఇది రావడానికి వీ డిడ్ లాంగ్ డివిజన్ మెథడ్. ఈ లాంగ్ డివిజన్ మెథడ్ అందుకోసమే చేసామమ్మా. అయితే నెక్స్ట్ ఏమొచ్చింది, ఏ బై ఎక్స్ మైనస్ 1 ప్లస్ బి బై ఎక్స్ మైనస్ 2. నెక్స్ట్ ఏం చేయాలో మనం తెలుసు కదమ్మా, క్రాస్ మల్టిప్లికేషన్. 15x
minus 14 by x minus 1 into x minus 2 equals to a into x minus 2 plus b into x minus 1 divided by x minus 1 into x minus 2. ఇక్కడ ఏం క్యాన్సిల్ అవుతుందమ్మా? డినామినేటర్స్ రెండు క్యాన్సిల్ అయిపోయాము. వాట్ ఈస్ అవర్ రిమైనింగ్ వాల్యూ? రిమైనింగ్ వాల్యూ ఏముందమ్మా? 15x minus 14 equals to a into x minus 2 plus b into x minus 1. This is our equation 1. మళ్ళీ మనకి ఏమొచ్చిందమ్మా? ఈక్వేషన్ 1 అనేది వచ్చింది. ఓకే, అయితే మనకి ఈక్వేషన్ 1 ఏమొచ్చిందమ్మా? 15x minus 14 equals to a into x minus 2 plus b into x minus 1. తర్వాత మనకు తెలుసు కదమ్మా మనకి ఏ వాల్యూస్ ఉన్నాయి. x minus 2 ఉందంటే వీ కెన్ టేక్ 2, x minus 1 ఉంది కాబట్టి వీ కెన్ టేక్ 1. హియర్ వీ కెన్ టేక్ 2 వాల్యూస్. చాలా ఇంపార్టెంట్ అమ్మా. పుట్ x ఈజ్ ఈక్వల్స్ టు 2. వాట్ వీ కెన్ టేక్ ద వాల్యూ ఇయర్ నౌ? x ఈజ్ ఈక్వల్స్ టు 2. దెన్ వీ హావ్ టు సబ్స్టిట్యూట్ దిస్ వాల్యూ ఇన్ ఈక్వేషన్ 1. ఇదంతా ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ చేయాలమ్మా. బోత్ LHS సైడ్ అండ్ RHS సైడ్ 15 ఇంటూ 2 మైనస్ 14 ఈక్వల్స్ టు, చూడమ్మా ప్లస్ 2 మైనస్ విల్ బి క్యాన్సిల్, నో నీడ్ టు టేక్ దిస్ ఆల్ వాల్యూ ఏ కోఎఫిషియన్. నౌ వీ కెన్ టేక్ ఓన్లీ బి కోఎఫిషియన్, బి ఇంటూ 2 మైనస్ 1. ఇక్కడ ఏమిటమ్మా? 15 ఇంటూ 2 30 మైనస్ 14 ఈక్వల్స్ టు బి ఇంటూ 1. హియర్ 30 మైనస్ 14 హౌ మచ్? 16 ఈక్వల్స్ టు బి. దేర్ఫోర్ b equals to 16. మనకి ఏమొచ్చిందమ్మా? b వాల్యూ వచ్చింది. సిమిలర్లీ అదే విధంగా పుట్ x is equals to 1. ఆల్రెడీ 2 తీసుకున్నాం, ఇప్పుడు నౌ వీ కెన్ టేక్ 1 తీసుకోవాలి. సేమ్ మళ్ళీ ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ చేయండి. ఏమొస్తుంది? 15 ఇంటూ 1 మైనస్ 14 ఈక్వల్స్ టు ఏమొస్తుందమ్మా? ఇప్పుడు ఇది ఇక్కడ b కోఎఫిషియంట్ అనేది 0 అయిపోదు, నో నీడ్ టు టేక్. నౌ వీ కెన్ టేక్ ఓన్లీ ఏ కోఎఫిషియంట్, a ఇంటూ 1 మైనస్ 2. 15 ఇంటూ 1 15 మైనస్ 14 ఈక్వల్స్ టు a ఇంటూ మైనస్ 1. హియర్ యూ కెన్ అబ్జర్వ్ వెరీ కేర్ఫుల్, బిఫోర్ బిగ్గర్ వాల్యూ వీ హ్యావ్ మైనస్ సైన్, దెన్ వీ కెన్ టేక్ వాట్ ఈస్ అవర్ రిజల్ట్ వాల్యూ? మైనస్ 1. నౌ 15 మైనస్ 14 1 ఈక్వల్స్ టు మైనస్ a. Therefore, a equals to minus 1. Here, మనకి ఏంటమొచ్చింది? b equals to 16 and a equals to minus 1. ఓకే, అయితే మనం లెట్ అని తీసుకున్నాం కదమ్మా, ఒక కోఎఫిషియంట్ ప్లస్ మనం ఒక వాల్యూ తీసుకున్నాం, దీన్ని ఏమనుకున్నాం? ఏ బై ఎక్స్ మైనస్ 1 ప్లస్ బి బై ఎక్స్ మైనస్ 2. ఇప్పుడు మనం లాస్ట్ లో రాయవలసిన కన్క్లూజన్ ఏంటి అంటే, దేర్ ఫోర్ క్వశ్చన్, 15x మైనస్ 14 బై x మైనస్ 1 x మైనస్ 2 ఈక్వల్స్ టు, మనకు వచ్చిన కోఎఫిషియంట్ వదిలేయాలి అని చెప్పాను కదమ్మా, అది ఇక్కడ వేయాలమ్మా. ఏంటి వేయాలి? అది ఇక్కడ వేయాలి. ఎంతది? ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 7 ప్లస్ ఏ అనేది మనకి ఎంత వచ్చిందమ్మా? ఏ వాల్యూ ఈక్వల్స్ టు మైనస్ 1 ఒకటి, బి వాల్యూ ఈక్వల్స్ టు 16 అనేది మనకు వచ్చింది. అవి వీ ప్లేస్ లో వేసుకోవాలి. ఏమవుతుంది అప్పుడు? Therefore, 15x minus 14 by x minus 1 x minus 2 equals to x square plus 3x plus 7 plus a అంటే ఎంత అమ్మా మనకి? మైనస్ 1 బై x మైనస్ 1 ప్లస్ b ఎంత వచ్చిందమ్మా? 16 బై x మైనస్ 2. దిస్ ఈజ్ అవర్ రిజల్ట్. మనకి మనం ఫైండ్ చేయవలసిన ఆన్సర్ ఇదే. అయితే ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సింది, మనకి లాంగ్ డివిజన్ చేసేటప్పుడు మనకు ఒక కోఎఫిషియంట్ ఉంటుంది కదమ్మా, దాన్ని ఇక్కడ తప్పకుండా వేయడం అనేది మర్చిపోకండి. అయితే ఈరోజు మనం నేర్చుకునే టాపిక్ ఏంటమ్మా? పార్ట్ 3, పార్షియల్ ఫ్రాక్షన్ ఫ్రమ్ సెకండ్ ఇయర్స్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్స్ కి 2A అనే సబ్జెక్ట్ లోని పార్షియల్ ఫ్రాక్షన్ లోని లాస్ట్ పార్ట్ అమ్మా ఇదే పార్ట్ 3. మన టోటల్ గా పార్ట్ 1 లో 3 మోడల్స్ ఇంపార్టెంట్, వాట్ ఆఫ్ సొల్యూషన్స్. పార్ట్ 2 లోని
త్రీ మోడల్స్ వాట్ ఒక ఇంపార్టెంట్ సొల్యూషన్స్, అలాగే ఇప్పుడు పార్ట్ త్రీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వాట్ ఒక సొల్యూషన్స్, చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఇదే కాదు, మీకు ఫర్దర్గా మేము ప్రతి వీడియో అందిస్తాం, అలాగే ప్రతి చాప్టర్ అనేది ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్స్కి అలాగే ఫస్ట్ ఇయర్స్కి ఏ సబ్జెక్ట్ అయినా సరే మేము ఇదే విధంగా మీకు అందిస్తామమ్మా. అయితే మీరు మాకు చేయవలసిన ఒకే ఒక సహాయం ఏదైనా ఉంది అంటే అది మీరు మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయడం కూడా మర్చిపోకండి అమ్మా. Thank you.